వినాయక వ్రత కథ విఘ్నేశ్వరాధిపత్యము. ఒకనాడు దేవతలు మునులు పరమేశ్వరుని సేవించి తమకు విఘ్నముల అధిపతిని ఇమ్మని కోరిరి. గజానుడు తాను జ్యేష్ఠుడను కాన తనకు ఆధిపత్యము సొంగుమని, గజానుడు మరుగుచ్చు అనర్థుడు అసమర్థుడు కాన ఆధిపత్యం తనకు సొంగుమని కుమారస్వామి తండ్రిని వేడుకొనిరి. అంత మహేశ్వరుడు కుమారులను ఉద్దేశించి, మీలో ఎవరు ముల్లోకముల ఎందలి పుణ్యతీర్థములను స్నానమాచరించి ముందు నన్ను చేరుదురో వారికి ఆధిపత్యం ఇతునని అనిను. కుమారస్వామి తన నెమలి వాహనము అధిరోహించి వాయువేగంలో బయలుదేరాను. దానిని చూచి గజానుడు కిన్న వదులుండే తండ్రిని సమీపించి ప్రణమిల్లి, అయ్యా, తమలో నా అసమర్థత నెరిగి ఉండి కూడా ఇట్లు అనతీయ తగునా నీ పాదసేవకుండను, నన్ను ఎందు అనుగ్రహించి తగు ఉపాయము తెలిపి రక్షించండి అని ప్రార్థించాను. అంత మహేశ్వరుడు దయాళుడై సకృన్నారాయణేత్యుక్త వపుమాన్ కల్ప శత శతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక. కుమార, ఒకసారి నారాయణ మంత్రము జపించిన మాత్రమును 300 కల్పములు పుణ్య నదులలో స్నానమాచరించిన వాడవును అని సక్రమముగా నారాయణ మంత్రమును ఉపదేశించను. దానిని గజానుడు అత్యంత భక్తితో జపించుచు కైలాసమునందు వసించెను. ఆ మహామంత్ర ప్రభావమున అంతకు పూర్వమున గంగానదికి స్నానమాడనీగిన కుమారస్వామికి గజానందుడు నది అందు స్నానమాచరించి ఎదురుగా వచ్చుచున్నట్టు కనిపింప అతడు 3,80,00,000 నదులలోనూ కూడా నిటులనే చూచి ఆశ్చర్యపడుచు కైలాసమునికి తండ్రికి నమస్కరించి అతడు గజానుని గాంచి తన బలమును నిందించుకుని, తండ్రి, అన్నగారి మహిమ తెలియక నన్ను అట్లాంటిని నన్ను క్షమింపు, ఈ ఆధిపత్యమును అన్నగారికే ఇమ్మని ప్రార్థించను. ఈ విఘ్నేశ్వర ఆధిపత్యము ఇందులో రెండు విధాలుగా ఉంటుంది. వినాయకుడికి ఆధిపత్యము ఇవ్వకు నాకు ఇవ్వు ఆధిపత్యము అని కుమారస్వామి అడిగినప్పుడు విఘ్నేశ్వరుడు తండ్రిని ఎలా నాకు మంచిగా నాకు ఉపదేశించు, నేను ఇలా అసమర్థుడను కాబట్టి నాకు ఒక నన్ను రక్షించు ఇలాంటివేమీ వేడుకోకుండా తండ్రిని అడుగుతాడు. తండ్రిని ఏమీ అడగడు. కుమారస్వామి ముల్లోకలను ఎవరు ప్రదక్షిణం చేసి నా దగ్గరికి ముందు వస్తారో వారికి ఆధిపత్యం ఇస్తానని శివుడు అంటాడు. అప్పుడు కుమారస్వామి బయలుదేరిన వెంటనే విఘ్నేశ్వరుడు శివపార్వతులను కూర్చోబెట్టి వాళ్ళిద్దరికి చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. తల్లిదండ్రులు చుట్టూ ప్రదక్షిణ చేసి, నేను ముల్లోకలను ప్రదర్శించాను, ముల్లోకలను ప్రదక్షిణ చేసి వచ్చాను అని చెప్తాడు. అతని యొక్క తెలివికి, విఘ్నేశ్వరుని యొక్క తెలివికి, తన మాతృపితృ భక్తికి శివుడు పొంగిపోయి ఆధిపత్యం ఇస్తాడు అని ఇదొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఈ రకమైన కథ కూడా ప్రాచుర్యంలో ఉంది.